సంగారెడ్డి జిల్లా భక్తులు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి తరలివచ్చారు. శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మహారథయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ దంపతులు ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. రథయాత్ర హనుమాన్ సర్కిల్ నుంచి ప్రశాంతి నిలయం వరకు కొనసాగింది. సత్యసాయి చిత్రపటాన్ని వెండి రథంపై ఉంచి ఊరేగించారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు, బతుకమ్మ బోనాలు, సత్యసాయి బోనాలలు, కోలాటాల మధ్య రథయాత్ర వైభవంగా సాగింది. సత్యసాయి నామంతో పుట్టపర్తిపుర వీధులు మార్మోగాయి. కాళేశ్వరాలయానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్నారు. పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో నవగ్రహాల వద్ద శని పూజలు చేశారు. శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో నల్లబట్ట, నువ్వులు, తైలం సమర్పించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్థస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పీఠాధిపతికి మహద్వారం వద్ద జేఈఓ వీరబ్రహ్మం, అర్చకులు ఇస్తి కపాల్ స్వాగతం పలికారు. అటు తర్వాత మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రవేశం చేసిన స్వామీజీ ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.